సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. అంతా సర్దుకుంది, జీవన్ రెడ్డి వ్యవహారంపై సీఎం వ్యాఖ్య, కేబినెట్ విస్తరణ ప్రచారమేనన్న రేవంత్. పొంగులేటి కుమారుడి ఇంట్లో కస్టమ్స్ సోదాలు, వాచీల స్మగ్లింగ్ కేసులో తనిఖీలు, 6 గంటల పాటు చెకింగ్స్. పొంగునూరులో వైసీపీ కౌన్సిలర్ల రాజీనామా, పార్టీ దిగిన 13 మంది, టీడీపీలోకి వెళతామంటున్న మున్సిపల్ చైర్మన్. తొలి నెల నుంచి 4,000 పెన్షన్, సచివాలయ సిబ్బందితో పంపిణీ, వాలంటీర్లను ఉపయోగించుకోవట్లేదన్న ఆనం. సంప్రదాయాన్ని జగన్ విస్మరించారు, ప్రతిపక్ష హోదా అడిగే అర్హత ఉందా, మంత్రి సంధ్యారాణి విమర్శలు. ఎమ్మెల్యేలతోనే కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ, ఈ విషయాన్ని హైకోర్టే చెప్పింది, రాష్ట్రం మీ జాగీరు కాదన్న కౌశిక్ రెడ్డి. ఖమ్మంకు గోదావరి జలాలు, ఇదే నా చివరి కోరిక అన్న తుమ్మల, సీతారామ ట్రయల్ రన్ సక్సెస్. భక్తులకు ఇబ్బందులు రానీయం, అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, భవనాల ఏర్పాట్లపై సమీక్షలో పొన్నం. ఆర్మూర్లో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ నిర్మించాలి, లేదంటే ఆమరణ దీక్ష, సీఎంకు రాకేష్ రెడ్డి లేఖ. ప్రకాశం జిల్లా దేవనగరంలో కలకలం, గుంతలో పడిపోయిన చిరుత, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. హైదరాబాద్ ఎంఎల్ఆర్ ఫార్మసీ కాలేజీలో ఆందోళన, ప్రిన్సిపాల్ వేధింపులపై విద్యార్థుల నిరసన, టార్గెట్ చేశారని ఆవేదన. ఎన్నికల హామీ అమల్లోకి, అగనంపూడి టోల్ గేట్ ఎత్తివేత, స్థానికులకు తప్పిన రుసుం బాధ. భైన్సాలో వర్షం కోసం పూజలు, మొలకలకు నీళ్లు పోస్తున్న రైతులు, దేవతలకు జలాభిషేకం. ప్రపంచం మన వైపు చూస్తోంది, సంస్కరణల బాటలో భారత్, పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగం. తమిళనాడులో ఆగని ఆందోళనలు, కల్తీసారాపై అన్నాడీఎంకే పోరు, పళనిస్వామి ఆధ్వర్యంలో నిరసన దీక్ష. టీ20 ఫైనల్లో సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘన్పై సునాయాస విజయం, 9 వికెట్ల తేడాతో గెలుపు. కల్కి మూవీలో బుజ్జి కార్ అట్రాక్షన్, 7 కోట్లతో తయారీ, ఆకట్టుకుంటున్న వెహికల్. సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.